అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది మైనేర్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో ఉన్న బార్ బౌలింగ్ ఆట ఆడే ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో ఇరవై రెండు మంది మృతి చెందారు మరో అరవై మందికి పైగా గాయపడ్డారు బుధవారం సాయంత్రం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు దుండగుడిని మిలిటరీలో శిక్షణ పొందిన ఫైరింగ్ ఇన్స్పెక్టర్గా గుర్తించారు నిందితుడు ఇటీవలే మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు పోలీసులు తెలిపారు కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు పరారయ్యాడని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని నిందితుడికి సంబంధించిన రెండు ఫోటోలను పోలీసులు విడుదల చేశారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు